Ready to move in premium triplets villas at Kollur APR Projects. BRS MLC Kalvakuntla Kavitaku maro big shock tagilindi CBI abhyarthana meriku Rausavini court ameku. 3 rojulu custody vidinchindi dinto prasatham Tihar jail lo unna Kavitanu CBI tama custody loki tisukoni vicharinchanundi. Ee nela 15 udayam 10 gantala varaku Kavitaku CBI custody ki anumati istu kuda court teerpu veluvarinchindi. Ippudike aameru ED palu prashnalapai vicharinchuga CBI kuda marikonni amsalapai prashninchanundi. ఢిల్లీ మద్యం కుమ్ముకోవడం కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అరెస్టు చేసి శుక్రవారం రౌసేవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 5 రోజుల కస్టడీకి సిబిఐ కోరగా కోర్టు 3 రోజులు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్రధారి సూత్రధారి అని సిబిఐ తెలిపింది. విజయ్ నాయర్ తదితరులతో కలిసి కవిత ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. ఢిల్లీ హైదరాబాద్ లో సమావేశాలు జరిగాయని కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతుందని కూడా పేర్కొంది. ఇక ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చినట్లుగా గుర్తించారు. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులరెడ్డి 25 కోట్లు 2 దఫాలుగా అందజేశారు. ఏ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించాడు, వాట్సాప్ సంభాషణలు కూడా ఏ విషయాలను ధృవీకరిస్తున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో 15 మార్చిన ఈడీ అధికారులు హైదరాబాద్ లో కవితను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా 2 సార్లు ఈడీ కస్టడీకి అనుమతినిచ్చింది. అనంతరం మళ్లీ కోర్టులో హాజరుపరచగా జుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు. అనంతరం సిబిఐకి కూడా విచారణకు కోర్టు అనుమతినిచ్చింది. తాజాగా సిబిఐ కూడా అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. సిబిఐ కూడా 5 రోజుల కస్టడీ కోరగా 3 రోజులు అనుమతి లభించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.